హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ శివరాత్రి గైస్. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సో మేము ఇంట్లో పూజ అంతా చేసుకొని శివరాత్రి ప్రతి శివరాత్రికి మేము టెంపుల్కి వెళ్తాం అనమాట. సో 2 ఇయర్స్ అయిపోయింది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి, కరెక్ట్గా శివరాత్రి రోజే స్టార్ట్ చేసామన్నమాట. సో హ్యాపీగా ఉంది ఇప్పటికీ. సో మంచిగానే నడుస్తున్నది, మీ అందరి మీ దయ ఉండడం వల్ల మేము చాలా బాగున్నాము. సో ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మా అత్తమ్మ కూడా వచ్చింది, లోపల రెడీ అవుతుంది. సో కానీ రాఖీ కడుతూ ఉండాలి కాబట్టి మా అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది. సో నేను సాయి వెళ్తున్నాం అనమాట. చింటూ లేడు, చింటూ కల్లూరులోనే ఉన్నాడు, చాలా రోజులైంది వెళ్ళేసి. మేము ఇద్దరమే ఉంటున్నాం ఇప్పుడు. సో రాఖీ గడు పండుకున్నాడు, వాడికి కూడా బొట్టు. రాఖీ చూడు, మా చూడ చూడు చూడు, లేవరా వాడు, వాళ్ళకి బై బై, డాడీ అవుతున్నాకు. చూసారా ఎంత మంచిగా ఉన్నాడు మా వాడు, క్యూట్. సో క్యూట్గా రెడీ చేసిన వాడికి కూడా. సో బొట్టు పెట్టేసి వాడికి కూడా హారతిచ్చి మంచిగా రెడీ చేశాను. ఇప్పుడు మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు అని వాడికి ఏడుపు వస్తుంది అనమాట. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. అంటే బోధన ఇక్కడ దగ్గరనే ఉంటుంది మనకు బోధం. సో నేను ఎప్పుడో చిన్నప్పుడు హాస్టల్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్తుండే, అక్కడ బాగుంటుండే. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ కుదిరితే సో తిన చదివిన స్కూలు అంతా చూపిస్తాము. కానీ మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంట్లో పూజ అంతా వేసుకొని బయలుదేరే వాటికి 12:20 అయింది. కానీ శివరాత్రి రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి టెంపుల్కి లేట్గా వెళ్తున్నాం అనమాట. సో మొత్తం పూజ మొత్తం అయిపోయింది, ఇద్దరు ఫాస్టింగ్ ఉన్నాం ఈరోజు. సో చూద్దాం ఎలా అవుతుందో. మా సాయి ఎక్కువ ఫాస్టింగ్ ఉన్నాడు, కానీ శివరాత్రి రోజు మాత్రం ఉంటాడు, శివుడు భక్తుడు కాబట్టి. సో ఇప్పుడు వెళ్తున్నాం టెంపుల్కి. వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో షేర్ చేసుకుంటాం. నైట్ వరకు నైట్ ఫాస్టింగ్ ఉండేది అంతా షేర్ చేసుకుంటాం మీతో. సో చూస్తూనే ఉండండి. హాయ్ గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకుందాం వచ్చేసాను. అదే కిలాడి అనమాట. కిలాడి అనేది ఒక ట్రస్టెడ్ గేమింగ్ వెబ్సైట్ అనమాట. ఇందులో 10,000 పైగా ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఆడేసి మనం మల్టిపుల్ బోనస్ ఆఫర్లను పొందొచ్చు. మన ఆడిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్లో నేను 25,000 రూపీస్ వరకు విన్ అయ్యాను. అంతేకాకుండా వీళ్ళు వీక్లీ ఇచ్చే గీవ్ అవేస్లో నేను షార్ట్ లిస్ట్ అయ్యాను అనమాట. గీవ్ అవేస్లో మనకి iPhone 14 అండ్ అలాగే లేటెస్ట్ ఐప్యాడ్స్ అండ్ అలాగే సుజుకి జిక్సర్ ఇలాంటి పెద్ద పెద్ద గీవ్ అవేస్ ఇస్తున్నారు అనమాట. ఈ ఇంటరాక్టివ్ ఆఫర్ మనకు 300 ఆ 200 కాకుండా 1300 అయితే ఇస్తున్నారు అనమాట. 30 మినిట్స్ లో అనేది విత్డ్రా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు మీకు అవ్వకుంటే 20% కూడా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఇది చాలా లాంగ్వేజెస్ లో ఉంది అనమాట, లైక్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అండ్ సో మెనీ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది, వెళ్ళేసి ఫాలో అయిపోండి. ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తే ఇన్సూర్ ఉంటుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కిలాడి అయినట్టయితే కిలాడి ఆడింది, కింద డిస్క్రిప్షన్ లో ఉంది లింక్, వెళ్ళేసి రిజిస్టర్ అయిపోండి. థ్యాంక్ యూ గాయస్. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, పూజ చేసింది చూపిస్తాం మీకు. సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను, ఈరోజు ఇంట్లో ఏం వండమన్నమాట. సో రాఖీ గడికి మాత్రమే ఎగ్స్ను అండ్ అలాగే రైస్ చేశాను, పెరిగేసేసి తినేస్తాడు అనమాట వాడు. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఆల్రెడీ మా కోసం వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం 1 అవర్ నుంచి. సో నేను మొత్తం ఇంట్లో పూజ చేసుకునే వాడికి ఇంతసేపు అయింది, రైస్ వండేసి బౌల్ కడిగేసుకొని ఇండ్లు కడిగేసుకొని రాఖీ గడికి చూసుకొని అంతా ఇంత టైం అయిపోయింది అనమాట. సాయి హెల్ప్ చేసిండు పాపము, తోరణాలు గిన కట్టిండు. సో ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోదాం అక్కడికి. సో ఇంటి నుంచి అయితే బయలుదేరినాం అనమాట. మేము అండ్ ఇంకొక జంట వెళ్తున్నాం, అంటే ఇక్కడ ఉంటారు ఒక అన్న వాళ్ళు, కర్ణాటక నుంచి ఇక్కడే వచ్చి సెటిల్ అయినారనమాట. సో వాళ్ళు మేము వెళ్తున్నాము. సో వాళ్ళు ఎక్కువ బయటకు ట్రావెల్ చేస్తే మేమిద్దరం బయటకు ట్రావెల్ చేస్తాం, నవీన్ అన్న వైఫ్ అనమాట. సో అన్న వీడియో తీయాలా అంటుండు, సార్ ఏ మొద్దు నేను తీస్తాను అంటుండు. మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బోధన్ వెళ్ళినాం ఈసారి. బోధన్ వెళ్ళిన తర్వాత సో అక్కడ జాతర ఉంటుందంట. సో అన్నీ పెట్టినుండే ఇక టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యాన్స్, ఫాలోవర్స్, పాపం ఇంకా చాలామంది పిలుస్తుంది, రండి రండి, అక్క వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, రండి రండి అనేసి. సో ఫోటో దిగినారు, చాలామంది దిగినారు, బట్ అట్లా వీడియోస్ ఏం తీసుకోము మేము. సో ఇంకా వీళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు, మేము కూడా వస్తాం, అసలు స్కిప్ చేయకండి వీడియోస్, హాయ్ చెప్తాము అనేసి. ఇది కంపల్సరీ పెట్టండి అన్నారు కాబట్టి వాళ్ళ కోసమే పెట్టాను పాపం. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అక్కడ చాలామంది బయట చాలామంది కలిశారు, అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది కలిశారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది కలిశారు, అవేం వీడియోస్ తీసుకోలేదు. లోపలికి వెళ్తున్నాం, స్పెషల్ దర్శనంలో వెళ్ళామన్నమాట. సో ఇంకా బాగానే చాలా మెంబర్స్ ఉన్నారు, మేము ఇంకా లేట్గా వెళ్ళాము అప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. సో మేము ఇంకా రీల్స్ తీసుకొని షార్ట్ వీడియోస్ తీసుకొని అట్లా లేట్గానే వెళ్ళాము, అయినా కూడా చాలామంది ఉండే. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఉండిలో అమౌంట్ వేసి ఇక క్యూలో వెళ్తున్నాము ఇక దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత. సో ఇట్లా దేవుడు అయితే ఇలా మంచిగా శివయ్య అందరూ బాగుండాలా, మేము బాగుండాలా శివయ్య అంతే కోరుకుంటాం మేము. సో దేవుడు బాగుండు, మేము బాగుండాలా అంతే. సో ఇట్లా మేము వెళ్ళే వాటికి అంతా అయిపోయింది పూజ మొత్తం. సో చాలామంది ఉండే. సో ఇంకా అక్కడ నుంచి బయటకు వెళ్ళినాం.
సో బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా గోమాత అంతా ఉండే కానీ మేము అవంత అక్కడికి వెళ్ళలేదు. ఇక అలసిపోయాము ఎందుకంటే బండి మీద కొంచెం లాంగే ఉంటుంది మాకు బోధను. సో 1 అవర్ జర్నీ పట్టింది. సో ఇంకా కొబ్బరికాయ కొట్టిస్తున్నాం. కొట్టిన తర్వాత అయితే సో ఇంకా మా సాయి ఎప్పుడూ ఫాస్టింగ్ అనేది ఉండడు. సో శివరాత్రికి అయితే ఉంటున్నాడు. లాస్ట్ ఇయర్ ఉండే ఈ ఇయర్ ఉండే 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అనమాట శివుడు భక్తుడు సాయి యాక్చువల్లీ. సో ఇక అక్కడ నుంచి ప్రసాదం తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకొని ఇక లడ్డు పులిహోర ఇంకా ఏమేమో ఇచ్చారు. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. సో ఫ్యాన్స్ ఇన్స్టా నుంచి ఉన్నారో యూట్యూబ్ నుంచి ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో వాళ్ళని కలిసినప్పుడు కూడా మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళినా సో ఫొటోస్ అనేవి నార్మల్గా దిగుతూ ఉంటారు పాపం. సో ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాడు ఇంటికి అండ్ అలాగే ఇక్కడ. సో మేమైతే అంటే ఫాస్టింగ్ ఉంటే ఫ్రూట్స్ కాఫీ అండ్ అలాగే ఇట్లా అంతే తింటాం. ఇంకేం తినము. ఇంకా లడ్డు దేవుడు ప్రసాదం కాబట్టి తింటున్నాము. సో ఇంకేం తినలేదు. సో మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు ఓన్లీ నేను కాఫీ తాగుతా సాయి చాయ్ తాగిన అంతే తప్ప ఇంకేం తినలేము. సో అయినా ఉండే ఇక నేను షాపింగ్ చేద్దాం అనుకున్నా జాతర కదా అక్కడ. సో అక్క గాజులు తీసిద్దాం అనుకున్నా అక్క తీసుకోలేదు అక్కకు నచ్చలేదంట. అక్క వాళ్ళు నాకు ఇయర్ రింగ్స్ అయితే తీసిచ్చారు. సో వద్దు వద్దు అంటే అన్న వినడు నవీన్ అన్న తీసుకో 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 అంటాడు. మాదంతా కర్ణాటక కదా మాది అట్లనే ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి బాగా అలసిపోయాము. 3:30, 4:30 అయిపోయింది. సో అక్కడ నుంచి బాగా ఇదైతుంది అంటే వాటర్ ధూప్ అవుతుండే యాక్చువల్లీ ఎండలో వెళ్ళాము కదా. వెళ్తే ఇక్కడ బాగా జ్యూస్ ఉంది. నిల్చుకొని కాళ్ళంతా నొప్పి వచ్చేసిండే అందుకే బయటకు వచ్చిన తర్వాత ఇక జ్యూస్కి అయితే వెళ్ళాము. నేను ఫస్ట్ కొబ్బరి తాగదాం అనుకున్నా తర్వాత వద్దు కొబ్బరి నీళ్ళు క్యారెట్ జ్యూస్ అయితే తాగిన. అక్క చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ తిన్నది. సో వాళ్ళేం ఫాస్టింగ్ లేదు మేమిద్దరమే ఫాస్టింగ్. తర్వాత సాయి చాయ్ తాగుతుండు నేను కాఫీ తాగుతున్నాను. అక్కడి నుంచి మా సాయి చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడంట బోధన్లో 6th 7th ఏమో. సో ఇక్కడ నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ వస్తున్నాయి. వెళ్దాము ఇక్కడికి వచ్చాం కదా ఎట్లున్నా వెళ్దాం అంటే సరే అనేసి నవీన ఏ లోపలికి వెళ్ళిపోదాం పద అంటే ఇక్కడే వాళ్ళు స్నానం చేస్తుండేనంట. సో అంత గుర్తొస్తున్నాయి అని చెప్పిండు. ఇక పాట కూడా ఆడినప్పుడు గుర్తుకు వస్తున్నాయి సాంగ్ ఇది వెయిటింగ్ కావాలంట పేరెంట్స్ది. పాపం వీళ్ళకి ఫెస్టివల్ రోజు కూడా ఏదో ఎగ్జామ్ రాపిస్తున్నారు చిన్నపిల్లలకి. ఇక్కడంతా నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అని తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నాకు అదే సాంగ్ పాడుతున్నాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత రాఖీ గారు చూడని నా మీద పట్టుకొని గొరకలు పెడుతుండు. మేమైతే టీవీ చూస్తున్నాం అప్పటికి. సో వాడికి మంచి నిద్ర వచ్చింది అనుకుంటా. గొరకలు పెట్టుకొని నిద్ర పోతుండు ఫ్రెండ్స్. మేము లేకుండే రాగానే ఇట్లా నా మీద వండుకొని గొరకలు పెట్టుకొని నిద్ర పోతుండు. బుద్ధి కొన్నానమ్మ బుద్ధి కొన్నాం పండుకున్నా డిస్టర్బ్ చేయం మేము ఇక గొరకలు పెడుతుంది చూస్తున్నారా. ఈరోజు శివరాత్రి కదా ఇది బొట్టు పెట్టిన వచ్చేసి 11:09 ఫ్రెండ్స్. మేము లేచే ఉన్నాం అంటే జాగ్రత్త ఉన్నాం అన్నమాట. సో బేసిక్గా పండుకుంటారు అందరు ఇక్కడ. సో మేము డోర్ పెట్టుకొని టీవీ చూస్తున్నాం కొత్త కొత్త మూవీస్ అన్నీ చూస్తున్నాం అన్నమాట. నేను సైత్రమే లేచి ఉన్నాం. మీకు అందరూ ఆడుకుని మొత్తం పండుకునేసింది. రాఖీ గారు కూడా లేచున్నాడు. సో ఎప్పటి వరకు లేచి ఉంటామో మాకు కూడా తెలీదు. సో బేసిక్ ఎప్పుడు శివరాత్రికి పండుకుంటాం. కనీసం లేచి అంటే ఫాస్టింగ్ ఉంటే లేచి ఉండాలని ఒకటి అంట. సో మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను ఉంటుండే. సో ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఉంటాం అనేసి. ఇంకా నెక్స్ట్ డే బాగా ఆకలేస్తాయి కదా అందరికీ. సో పొద్దుగాలనే చాలా ఫాస్ట్గా లేచి ఇంట్లో అంతా కడుక్కొని మళ్ళీ సేమ్ డైలీ ఎట్లా చేస్తాం అట్లా చేసుకొని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని దేవుడికి పూజ అంతా చేసేసి స్నానం చేసి పూజ చేసి. సో మా అత్తమ్మ పప్పు చేసింది. నేను రైస్ చేసి పాయసం చేసి ఇంకా ఏమేమో చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి టైం అయిపోయింది. ఇక సాయి ఆకలి ఆకలి అంటుండు. సో అందుకే ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేద్దాం. నైవేద్యం పెట్టిన తర్వాత అయితే మనం మేము అట్లానే నైవేద్యం పెట్టే తింటాం అనమాట. సో అందుకే ఇక దేవుడికి అయితే పెట్టేశాను పాయసం పప్పు అండ్ అలాగే అన్నం పెట్టాను. ఇంకా పాపడాలు మునక్కాయ కూర అవన్నీ పెట్టలేదు. సో ఇవి పెట్టేసి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసి మొక్కుకుంటున్నాము. సో ఆ రోజు ఏమంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది మా ఇంట్లో అంతా పని. మా అత్తమ్మ కూడా ఇది పప్పు చేసింది.
ఇక నేను అంతా వేసుకున్నా కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇక ఆకలి ఆకలి అంటుంటే 10:20 or 11 అయింది తినేపాటికి. సో ఎంత అనుకున్నాం మనం అంతే టైం పడుతుంది. ఇక అందరూ ఫ్రెష్ అప్ అవ్వాలి, అంతా చేసుకోవాలి అంటే అంతే టైం పడుతుంది అన్నమాట. సో అంత దేవుడికి కూడా మంచిగా పూజ చేసేసి మంచిగా మొక్కుకొని మీరు బాగుండాలా మేము బాగుండాలా అని. సో మీరు కూడా ఇంకొకసారి మొక్కుకోండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను పూజ. సో ఫెస్టివల్ రోజంతా దేవుడి ఫోటోలు అంతా కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని. సో ఎక్కువ పూజలు అంటే ఎక్కువ పూజ నేను చేయను. సాటర్డే మండే 2 డేసే చేస్తాను అన్నమాట. సో అవి కూడా నాకు ఫెస్టివల్ అనేది సాటర్డే రావడం ఏదైనా మండే రావడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్కే చేస్తాను, ఎక్కువ పూజ చేయను నేను. ఇక దుర్గమాతలు అప్పుడు మాత్రం డైలీ చేస్తాను. సో ఎక్కువ పూజ చేయను అంటే మండే సాటర్డే చేస్తాను అన్నమాట. సో ఇంకా మొక్కుకున్నాము అయిపోయింది. ఇక బొట్టు పెట్టుకున్నాం, సాయికి కూడా బొట్టు పెట్టి అయిపోయింది. గాయ్స్ ఇక బాగా ఆకలేస్తుంది అప్పటికి. కిలకిల నవ్వే సవితవ్వ, చిన్నారి కోడల్ని, చూడండి ఫ్రెండ్స్ కూర అయిపోయింది పోసేసి. దిస్ ఇస్ పాపడర్. పాయసం, పాపడాలు, టమోటా, టమోటా, ములక్కాయలు, అన్నం, తెల్లటి రైస్, పప్పుచారు, పప్పు, కల్లూరి పప్పు. సో మొత్తం బాగుందని ఫోటోలు దించుతున్నాడు. ఇది అన్నమాట వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.